బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు సతీమణి గాలి సరస్వతమ్మకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ టికెట్ ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం సీఎంను గాలి సరస్వతమ్మ ఇతర కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఎమ్మెల్సీ టికెట్టు సరస్వతమ్మకు ఖరారు చేసినట్లు సీఎం చంద్రబాబు గారికి తెలిపారు. గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు మృతితో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి గాలి తనయులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్య మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. సరస్వతమ్మకు టికెట్ కేటాయింపులపై గాలి కుటుంబ సభ్యుల్లోనూ ఏకాభిప్రాయం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఏదైతే గాలి దివంగత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు మరణం తర్వాత ఖాళీ అయినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గాలి కుటుంబంలో వారికి టికెట్ కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం ప్రతిష్టాపడి క్రితం ప్రకటన చేసింది. ఏదైతే గాలి ముందు కృష్ణుడు కుమారులు ఎవరైతే ఉన్నారో గాలి జగదీష్ గాలి భాను ప్రకటనకు సంబంధించి ఇద్దరు మధ్య నెలకొన్నటువంటి విభేదాల కారణంగా గాలి ముందు కృష్ణుడు భార్యకి టికెట్ కేటాయించేందుకు అధిష్టానం ప్రతిష్టాపడి క్రితమే నిర్ణయం తీసుకుంది. గాలి సత్వసమ్మకు టికెట్ కేటాయిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించడంతో పార్టీ నేతలు కార్యకర్తలు కూడా సంబరాలు నిండాయి. ప్రధానంగా ఏదైతే ఈ స్థానిక సంస్థల ఓపెనింగ్ సంబంధించి యాక్టివ్ చేసేందుకు ఈవైపు తెలుగుదేశం కేటర్ అంతా కూడా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు అనేటువంటి నమ్మకాన్ని పొంగిచేయకుండా ఆయన కుటుంబానికి ఇవ్వటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. విజయమూర్తి, కుమారులు ఏమంటున్నారు? వాళ్ళకి వాళ్ళు పోటీ పడ్డారు కదా ఈ టికెట్ కోసం, ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి రావడంతో కుమారులు ఏమంటున్నారు? అంటే మొదటి నుంచి కూడా అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. ఇది అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి భాను ప్రకాష్ భానుకి ఇవ్వాలని చెప్పి పెద్ద కొడుకు అడుగుతుంటే చిన్న కొడుకు జగదీష్ కేటాయించాలంటూ కొందరు నేతలు సూచించారు. అయితే కేడర్ లో కీలికలు వచ్చే అవకాశాలు ఉండడంతో అధిష్టానం మధ్య మార్గంగా గాలి ముదిగిస్తున్నాడు సతీమణి సరస్వతమ్మకు టికెట్ కేటాయించడం ఇరు వర్గాలను కూడా శాంతింపజేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేడర్ లో చీలిక రాకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా ఖచ్చితంగా కలిసి పనిచేయాలని సూచిస్తుంటూ వారంతా కూడా మధ్య మార్గం నిర్ణయించినటువంటి అభ్యర్థిని సరస్వతమ్మ అధిష్టానం వర్గం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామంటూ కేడర్ అంతా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేడర్ అంతా కూడా రానున్నటువంటి ఉపఎన్నికకు సంబంధించి ఏకగ్రహం చేసేందుకు కసరత్తులు చేస్తూ ఉన్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.